హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం తుంగదుర్తి నియోజకవర్గానికి సంబంధించి నూతన్కల్ మండలంలోనూ, ఇక్కడ స్థానికంగా �ున్న గాదర్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే మళ్ళీ ఆయనే పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మందుల సామైల్ కొత్త ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య కూడా పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది, అసలు తుంగదుర్తి నియోజకవర్గ అభివృద్ధి కానీ లేదా నూతన్కల్ మండల అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా ఉన్నాయని ఒకసారి మనం స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి అక్కడ అభివృద్ధి? అభివృద్ధి శూన్యం. గాదారి కిషోర్ వచ్చిన కానీ ఏం జరగలేదు అభివృద్ధి. ఇది డ్రైనేజ్ రోడ్డు పెట్టుంది, అది ఎలక్షన్ ముందనే పోసినారు. అత్త మా వాళ్ళు వచ్చి పండుకుంటే ఇంట్లో పండుకోవాలని డబ్బులు పెడుతున్నామండు. అది ఉన్నాయని బీకేసి అత్తలు మొఖం చూసుకుంటే పంతున్నారు. ఇప్పుడు ఏం లేదు, డబ్బులు పెడుతున్నారు. మన బీసీ బంద్ వచ్చింది, వాళ్ళ కార్యకర్తలకు ఇద్దరుగా మూడు ఇచ్చి ముగ్గురికి ఇచ్చారు. దళిత బంద్ వాళ్ళకే ఇచ్చారు. ఇసుక మాఫియా బ్రహ్మాలు నడుతుంది, ఊరికి ఇద్దరు బాగుపడుతున్నారు. ఏది కిషోర్ పేరు చెప్పుకునే ఏ కాంగ్రెస్ కూడా పోగానే అంటే లోపల దొక్కుతున్నారు. ఏ పంచాయతీ ఉన్నా పోలీస్ స్టేషన్ పోయినా కిషోర్ అంటారు. అంటే మీరు చెప్తున్న ఇసుక మాఫియా గురించి అధికార పక్షం అనే మాట ఏంటంటే, ఇసుక మాఫియా ఉన్నది ఎవరైనా నిరూపించగలిగారా? ఒక కేసు అయినా కానీ పోలీస్ స్టేషన్లో ఉన్నదా? ఏ కేసు లేకుండా బయట ఉన్నాడు. ఇసుక మాఫియా ఉంటే కేసు ఉండి ఈ వాటికి స్టేషన్లో ఉండేది కదా, కేసు నడిచేది కదా. కళ్యాణ్ కిషన్ కేసు ఈయన మూడు కేసులని కాంగ్రెస్ అంటే పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నేను. పాటలంగా బయటకు వెళ్ళి అభివృద్ధి జరగలేదని బయటకు వెళ్ళా. వెళ్ళిన తర్వాత నాకు మూడు కేసులు వెళ్ళాను. డాక్టర్ సీజ్ చేసి పడేశారు. 15 రోజులు నుంచి రండి బండి దాంతో. అది ఏం సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకం ఎవరికి వచ్చిందా? వాళ్ళ వాళ్ళ మీన వాళ్ళకి వాళ్ళకి వచ్చింది, ఎవరికి ఊళ్ళో వాళ్ళకి ఎవరికి అందలే. 5 సంవత్సరాల పిల్లల కాంచి 35 ఏళ్ళు చదివారు. ఏది బీడి చేసిన వాళ్ళు అలా గతి ఏంది? చంద్రబాబు నాయుడు గేసిండు జాబులు, ఏది టీచర్ జాబులు. ఈయన 10 సంవత్సరాలు ఎక్కి అలా జాబులు వేసిండా? అలా పరిస్థితి ఏంది? 30 సంవత్సరాలు అయిన 40 అయినా కదా చేసి పోద్ది కదా, అలా చదువు మా నాశనమే కదా. నిర్వలో ముంచుండు. ఎవరొస్తే బాగుండదు, ఎవరొస్తే బాగున్నా ఎవరైనా ఓవరు నీకు ఒక్కసారి నీ ఇంటర్ నీ అయ్య చేసిండు, పెత్తను నీ అమ్మ చేసింది, నువ్వు చేస్తావు నీ కొడుకు చేస్తాడు. ఇది కూడా గంతే. మరి కాంగ్రెస్ కూడా అంతే కదా, సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇందిరా గాంధీ వాళ్ళు ఒక 4 రోజులు చేసినా కాలు పోతారు, వాళ్ళు కూడా పోతారు. అంతేను ఎవరిదైనా అంతే. ఒక్కసారి ఎవరు రాజకీయం 50 ఏళ్ళు చేయడు, 50 సంవత్సరాలు ఇస్తారా? ఒక్కరికి 10 సంవత్సరాలు అయింది, ఇంకొకటి పోతాడు. ఇంకో మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ ఇంకొకటి పోతాడు. తెలంగాణ అంటే మీ పార్టీ తెలంగాణ, అదే కాంగ్రెస్ అంటే అదే ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో ఉంటుంది, బొల్లీలో ఉంటుంది, పని చేయాలి మాకు అంతే. ఎక్కడ ఉంటుంది అని ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఇది దానికి నీది ఊరేనా? నీది ఊరు కాదు కదా, మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినావా లేదా? ఆయన కూడా ఎక్కడి నుంచి ఇక్కడ పోతాడు? ఢిల్లీలో ఏముంది, ఢిల్లీలో ఇంకొకరిని తెలుసుకోవడానికి హైదరాబాద్ లో ఇంకొన్ని పెట్టుకుంటాం మేము. ఆయన రావాలని ఏముంది, ఇంకొకరు పెట్టుకుంటాడు. ఎంపీ అవుతాడో ఎమ్మెల్యే అవుతాడో ఇప్పుడు ఒక్కటేనండి. ఆయన చేసినవి ఎవరైనా 5 దద్దున కాంచి జాబులు ఇస్తానండు. జాబులలో నిండా ముంచుండు, ఏది చదువుకున్న పిల్లల వాళ్ళు ఎంత బాధపడి తెలంగాణ తెచ్చుడు. మీ అందరం ఏత్రంగా తెలంగాణ వచ్చింది, ఆయన కూర్చొని రాంచి వచ్చిందా తెలంగాణ చెప్పు. ఇప్పుడు మేము ఓట్లు వేస్తేనే వచ్చింది, ఓట్లు వేయింది రాదుగా. గవర్నమెంట్ ఎక్కడిది? మేము లేనిది, మేము ఉంటేనే గవర్నమెంట్ ఉంది. మీ లేని గవర్నమెంట్ ఉంది, ఆ లోకం అంతా లేని గవర్నమెంట్ ఏంటి వచ్చింది? మేము ఉన్నాకనే ఫస్ట్ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత ఇలా మీ అందరం వేసినాకనే ఓట్లు ఆయన గద్దె మీద కూకుంటాడు. మేము అయ్యేందుకు కూర్చోడు చెప్పు, కూర్చుంటాడా? మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? అవన్నీ అటువంటి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు నీళ్ళు ఇస్తున్నా కోట్లు దాని కోట్లు చేసినావు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎవరైనా తాగుతుండో, నాకు తప్పిన తలకు మాసినోడు తప్ప పొయ్యి తెచ్చుకోవడం చేతగలడు? ఆయన ఇచ్చే నీళ్ళు తాగుతున్నా కానీ కాదు, వాళ్ళందరూ తాగుతారు. ఏంది ఆ నీళ్ళు ఎన్ని ఉన్నాయి? ఊళ్ళో కొనుక్కొని తాగుతారు. అవన్నీ ఏంది చెప్పు, ఎంత వచ్చింది కట్టాలి కదా, ఇంత ఆడుకుందా చూపాం కదా. అది సంగతి. మొత్తం ఆయన కుటుంబం వరకు 10 సంవత్సరాలు చేసిండు, మరి కదా చెప్పు. ఇప్పుడు ఆంధ్రాలతో కలిపి ఉన్నప్పుడు బాగున్నదా, తెలంగాణ విడిపోయిన తర్వాత బాగున్నదా? మీకు ఆంధ్రవాడు మంచిగా చేస్తుండు, నా సొంత పింఛను నడవని వాళ్ళకి ఇంటికి పంపుతుండు, నా సొంత బియ్యం ఇయ్యని వాళ్ళకి ఇంటికి పంపుతుండు. మరి ఈయనకు చదవలేనైతే నడవలేనైతే ముద్దర ఎత్తున బియ్యం వచ్చే, మిద్దరు ఎత్తున పింఛను వచ్చే, ఆ పరిస్థితి ఏంది? ఇంకా ఆయన ఇంటికి రమ్మంటాడు, అందరికి ఇచ్చినాక ఆ 10 రోజులకో 15 రోజులకో 100 50 అయితే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. పెట్రోల్ ఖర్చు ఇవ్వాలి నా వద్ద. ఇప్పుడు నువ్వు పెట్రోల్ ఖర్చు అన్నిలోనే సంపాదించుకుంటావు కదా, మరి ఆయన కూడా గంతే. మరి ఆంధ్రవాడు మంచిగా చెప్తుండు, ఇంటికి కొంత పింఛను ఇస్తుండు, బజార్కి వచ్చి బియ్యం ఇస్తుండు, ఇంటికి బియ్యం పంపుతుండు, ఇంటికి పింఛను ఇస్తుండు. ఆయన ఆంధ్ర కలిసి ఉంచేందుకు వేకుంటుంది, ఆడే మంచిగా చెప్తుడు. ఈయనకన్నా మళ్ళీకి వచ్చిన సుఖమైన ఉందా? అన్ని మళ్ళీకి వచ్చినాం కానీ ఇప్పుడు ముసలి వచ్చింది, ముద్దర లేనిది అది రావు, పింఛను రాదు, బియ్యం రావు.
ఆనాడు ముద్దరున్న లేనప్పుడు నాసడు నీసడు శాసన అయ్యా కసి బియ్యం తీసుకోడక మా ఆయన అయ్యంత తీసుకపోయి రాయించుకుంటూ తెచ్చిండు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, 6 కిలోల బియ్యం మోడిస్తుండు, 6 కిలోల బియ్యం మోసుకొచ్చుకోవడానికి నా చేత కట్టలే. నా పరిస్థితి ఏంది? సోనీ కానీ చేసింది, ఈయన ఏం చేసిండు అయ్యా? అది అడవునే ఆయన ఇండ్లు ఇక్కడ ఉన్నాయా? ఏంది, ఒక్క ఆకిలు ఉందా, ఒక్క ఇల్లు ఉందా, ఒక్క డబ్బులు వేడి ఉందా, ఏముంది ఆయనది? ఓ ఎక్కడ రోడ్డు చూడు మెరుస్తుంది, తగ్గ మెరుతాను ఈ రోడ్లు అని బాగుందా? వాళ్ళు ఏం చేసారు, రాజశేఖర్ సోనియా గాంధీ వాళ్ళు చేసారు, అప్పటోళ్ళు ఇప్పటోళ్ళు చేస్తాను. ఇప్పుడు ఏం చేసారు అయ్యా? ముసలాళ్ళకు నేను ఇస్తాను రెండు ఆడాడ కొడుకు ఆట ఆడాడ అయ్యాట మన బోలు ఆడు పెద్ద కొడుకు ఆట ఆడాట కేసీఆర్ ఆట నా కొడుకు ఆడు కొడుకు కట్టాడు మనకు ఆడు పెడతాడు మన బువ్వ. ఆయన ఇల్లు కట్టించాడు, ఆకిలు కట్టించాడు, రోడ్లు పోసాడు, ఏం చేసాడు? ఇచ్చిండు ఏమన్నా ఇల్లు ఒక్కల కన్నా ఆ పెద్ద మనిషి పోవాలి, మామిడి పోవాలి, కాళ్ళు లేవా, కళ్ళు లేవా, కొడుకులు లేరా, ఇది విడిపోవాలి నాని చెప్పు. ఒక్క లైనింగ్ ఉందా? మండల కేంద్రంగా ఉన్నది కానీ ఒక మోడల్ స్కూల్ కానీ గౌట్ కాలేజ్ మండల పరిధిలో కాలేజీ అనేది లేదు. అందరు ఇక్కడ మా చుట్టుపక్కల తండాలు కానీ గ్రామాలు కానీ పెద్ద మండలం ఇది, అందరు సూర్యపేట పోయి చదువుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మండల కేంద్రంలో ఒక కాలేజీ లేదు, ఒక స్కూల్ లేదు, సరిగ్గా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మొన్ననే కొత్తగా రోడ్లు వేసారు, ఒక్క డ్రైనేజ్ లేదు, ఏం లేదు. ఇక్కడ తుంగతీర్థ అభివృద్ధి అనేది ఏం లేదు, డబ్బులు దోచుకోవడం తప్ప. ఇక్కడ రోడ్డు అనే పేరు చెప్పారు కానీ ఒక్క డ్రైనేజ్ లేదు, మొత్తం ఇల్లు కూడా కొట్టారు, గోడలు కూడా కొట్టారు. ఇప్పుడు కాలేజీల గురించి అడిగితే రేపిస్తా మాపిస్తా అంటే ప్లేసులు లేవు అని చెప్తున్నారు. మోడల్ స్కూల్ మండల కేంద్రాలు ఉండాలి. ఆత్మకూరు మండలం ఉంది, నూతనకల్ మండలం లేదు, గౌట్ కాలేజ్ అనేది లేదు. ఇక్కడ ఆ రోడ్డు సరిగా లేదు, రోడ్డుకు మధ్యలో డివైడర్ వేయాలి, ఆ డివైడర్ వేయకుండా మామూలు చేసి డ్రైనేజ్ వేయకుండా వెళ్ళిపోయారు. రెండు బస్సులు వస్తే పక్కన ఇంకోటి పోయేది లేదు. అక్కడ ఒక టాయిలెట్ వ్యవస్థ లేదు. ఇక్కడ బస్టాండ్ కాడ నూతనకల్ బస్టాండ్ అనేది చాలా పెద్దది, అక్కడ ఒక టాయిలెట్ పరంగా కానీ బాత్రూమ్ పరంగా కానీ ఏం లేదు. అక్కడ ఒక వ్యక్తి వచ్చిందంటే ఎక్కడికి పోవాలో అర్థం కాదు. అక్కడ ఒక బస్సు కోసం వెయిటింగ్ చేసి ఆ ఎండలో నిలబడాలి, ఒక ఏం లేదు అక్కడ నిలబడడానికి కూడా. ఈ కిషోర్ అనేది బాగా దోచుకోవడం జరుగుతుంది. ఇక్కడ రోడ్ల పేరు మీద చెప్పి బాగా దోచుకుంటాడు, ఇసుక మీద బాగా దోచుకుంటాడు, ఏం చేసింది లేదు. విద్యార్థులను ఆగం చేసిండు అంతే. ఇక్కడ చిన్న పిల్లలు కూడా సైకిల్ మీద దోక్కుంటూ రావాలి ఇక్కడికి, సూర్యపేట పోవాలి. మళ్ళీ ఇక్కడ కాలేజీ లేదు, ఒక మోడల్ స్కూల్ అనేది. సార్ ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మందుల సామీల్ గారు రావాలి సార్, కాంగ్రెస్ రావాలి. తెలంగాణలో ఫస్ట్ గెలిచేది తుంగతుర్తే. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చేది ఏం చెప్తున్నారు కదా, కోడలకు 3,000, అత్తకు 5,000, మామకు 6,000, 3 బార్లు ఉన్నాయి, కడుపున దారి తిను పడుకొని చెప్తున్నారు. అంత ఏం లేదు, అని చేసే పని అది. కాలు మీద కాలేసుకుంటూ ఏం లేదు, ఎవడేం పని చేయడు, ఏం చేస్తాడు, బాగా పోడు పోడు, ఒక కూలర్ కూడా దొరకడు. ఎన్ని ఉన్నాయి బెల్ట్ షాపులు, ఏ మందు కాలం దొరుకుతుంది నూతన కల్లా? యాడుందా డిపార్ట్మెంట్ యాడుంది అసలు? ఒక ఫోన్ కొట్టు నేను వస్తా అంటాడు కేసీఆర్, వస్తాయినా? 3 ఇళ్ళకి ఇస్తే ఎట్లా ఉంటాయి? 30 మంది ఉండరు, ఇస్తే అందరికి ఇవ్వాలిగా. 100 రూపాయలలో 30 రూపాయలు మనుషులు 70 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. ఈ 30 ఎగురుతారు కానీ 70 మైనస్ అవుతుంది తెలియదు. అది కూడా అధికార పార్టీ దళిత మందు పెట్టారండి. మా ఊర్లో 400 కుటుంబాలు ఉన్నాయి, దానిలో కనీసం 20 మందికి ఇస్తే 400 కుటుంబాలు ఎక్కడ పోవాలి? వీళ్ళు ఏం చేసి బతకాలి? వీళ్ళు లేవా ఓట్లు? వీళ్ళు ఇవ్వట్లేదా? వాళ్ళ సొంతం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు 4 కుటుంబాలకు ఇస్తే 400 మంది ఎక్కడ పోవాలి? వీళ్ళు చేయదు కదా. అందులో 4,000 గడప ఉంది, ఒక డబుల్ బెడ్ కానీ వచ్చింది మీకు ఊళ్ళో. మండలి ఎడుకోవడం లేదంటే నీకు అభివృద్ధి ఆడ ఉంటుందిగా. ఎడుకోవడం లేదంటే నీకు ఆడ అభివృద్ధి మారుమూల ప్రాంతం. అభివృద్ధి అనేది మధ్యలో లీడర్ల వల్ల ఆగుతుందా, లేదంటే ఎమ్మెల్యే గారి వల్ల, లేదంటే పైన ఆగుతుంది అనుకుంటారా? ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నా అక్కడ పైన? ఆయన పైన చెప్తే ఏం చేయడు, వద్దానే కదా. నువ్వు ఏదో వెళ్ళక ముందు వర్షం పడితే ఇప్పుడు మీరు రాలేకపోతే వర్షం ఉంటే ఇప్పుడు వర్షం వస్తే నీళ్లు ఆగిపోతాయండి. ఇప్పుడు వర్షం వస్తే అవి చూడండి, కాలువలు ఎట్లా అధ్వాన్నంగా ఉన్నాయో, తయారైనాయో. ఇప్పుడు వాటర్ ఎట్లా వెళ్ళిపోవాలండి ఇప్పుడు వర్షం వస్తే? డ్రైనేజ్ సమస్య బాగుందండి. అభివృద్ధి అనేది వాస్తవానికి ఇప్పుడు ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అభివృద్ధి అనేది చాలా శూన్యం. ఒకవేళ ఏదో ఒకటో రెండో పథకాలు ఏమన్నా వచ్చినాయంటే ఆ అధికార పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు. మొన్న 1,00,000 రూపాయలు ఏదో బీసీ బంధు ఏదో ఇచ్చారు, ప్లస్ గృహలక్ష్మి ఏదో ఇచ్చారు. ఉన్న వాళ్ళకే, ఏది అందులో ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు పెట్టడం జరిగింది. బీసీ బంధు అయినా, దళిత బంధు అయినా, ఏదైనా సరే రాజశేఖర రెడ్డి చేసిన ఏ కారులు కానీ ఓ తచ్చని మట్టి ఎత్తలే ఓ చెట్టు కొట్టలేదు. ఏ లాభం నేను ఇచ్చాను నీళ్ళు తండ్రి ఏమండి? ఇప్పుడు పంటలు పండని పరిస్థితుల్లో ఉన్న తెలంగాణని ఇప్పుడు పంటలు రెండు పంటలు కూడా పండేలా చేశాను. దాన్ని రాజశేఖర రెడ్డి ఈయనగా తీసింది, ఈయన ఒక పెట్టిన మట్టి తీయలే. మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ నేనే కట్టాను. ఇదే ట్యాంక్ వాహనాలు మిషన్ భగీరథ అని ఇది నీళ్ళే రాని వారిని కోసం ఇతను మిషన్ భగీరథ పెట్టిండుగా. ఆ నీళ్ళు ఎవరన్నా తాగుతారా?
ఎవరన్నా తాగుతున్నారు అసలు? మిషన్ బగీరథ పెట్టినప్పుడు ఊళ్ళో వాటర్ ప్లాంట్ ఎందుకు? మళ్ళీ ఇక్కడ 10 రూపాయలు పెట్టి మేము క్యాన్ కొనుక్కుంటాండి. దేనికి అసలు నువ్వు కట్టే దేనికి? నూతన కల 6 ప్లాంట్లు ఉన్నాయి. నువ్వు భూమిలోనికి డబ్బులు ఇస్తున్నావు, భూమిలోనికి తలకాన ఉందా? రైతు బంధు కానీ రుణమాఫీ కానీ చేస్తుంది గవర్నమెంట్ కూడా ఇదే చెప్పి. రైతు బంధు ఇస్తున్నాయా? ఇస్తుండే. ఎంత ఇస్తుంది? 5000 ఇస్తుండ్రు. 2 గుంటలు మనం పోయి సపోజ్ పోయి కొండం అనుకో, దాన్ని రీసెర్చ్ చేయాలంటే 12000 అవుతున్నాయి. కానీ ఇస్తేంది చెప్పుకుంటే ఇట్టిచ్చి తీసుకుని పోతూనే ఉండి. అట్లయితే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు మరి మీరు? అంటే ఇప్పుడు మీకు గిట్టుబాటు ధర కానీ ఇవన్నీ కూడా రైతు కళ్ళల్లోనే వేసి డైరెక్ట్ కొంటున్నాయి. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి భూమి ఉన్నా ఒకటి లేని వాళ్ళకి కూడా 5 ఇస్తుంది అంటున్నాడు. 6 గ్యారెంటీలు ఉన్నాయిగా ఇప్పుడు. అవి ఫుల్ అమలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ పంచుకుంటుంది. అంటే చాలా మంది అనే మాట కూడా కాంగ్రెస్ కూడా ఉచితాలే ప్రకటించింది. ఆ ఉచితాల వల్ల రాష్ట్రం అప్పుల పాలవుద్ది తప్ప మిగులు బడ్జెట్లో ఉన్న విడిపోయినప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన అప్పులు కాంగ్రెస్ ఏదైతే గవర్నమెంట్ వచ్చి లేదంటే 6 ఉచితాలు ప్రకటించి అమలు చేస్తుందో ఇంకా అప్పుల పాలవుద్ది కూడా అనేది కూడా ఒక ఇద్దరు కూడా ఆయన తీగల మీద కరెంట్ బడగుడు ఎత్తనని అటువంటి రాజశేఖర్ ఇచ్చిన 9 గంటలు ఏక దాటికి ఇచ్చిన కరెంట్ అప్పుడు ఎటుపోయినాయినే ఆయన ఎటుపోయినాయినే ఇప్పుడు వచ్చి ఏదో పైన ఉంటారుగా ఆమె చిన్నప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 9 గంటలు నేను 24 గంటలు ఇస్తాను చెప్పిన ఆడిచ్చి 24 గంటలు పంప స్లాబ్ పోంపడి సౌచాన్ని పోయి దీకేసి పెడతాయి అన్ని ఉండదు ఎన్నుంచు. మా ఊరు రైతులు ధర చేసిన ఇక్కడ ధర చేసిన 24 గంటలు లేక ఇంత ముందు రికార్డులు మాయం చేసిరండి. ఈ సబ్స్టేషన్ కు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు సబ్స్టేషన్ లకు వెళ్ళి చెకింగ్ పోయినప్పుడు ఏం చేశారు, ఆ రికార్డులన్నీ మాయం చేసి జిల్లా హెడ్ క్వార్టర్ లో హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ఉచిత కరెంట్ 24 గంటలు అన్నారు. ధర్నాలు చేసేటం వాళ్ళ రైతులు పోయి సభ్యులు ధర్నాలు చేశారు. 24 గంటల కరెంట్ రాకనే ధర్నాలు చేసింది పోయి రైతులు. ఇటువంటి 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, రైతు బంధిస్తున్నారు, రైతు భీమి ఇస్తున్నారని చెప్తుండ్రు. ఉచిత విద్యుత్ అంటేనే కాంగ్రెస్ అండి. తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ వచ్చింది. 2 సార్లు కూడా తెలంగాణ సెంటిమెంట్ వర్క్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటారా? నేనైతే కాదనుకుంటున్నాను. ఈసారి సామీలన్నం గెలిపారని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఎందుకు 6 గ్యారెంటీలు కరెక్ట్గా ఇస్తానని చెప్పారు, మాకు హామీ ఇచ్చారు 24 అవర్స్ కరెంట్ ఇస్తానన్నారు. అందుకే మేము ఆలకి వెళ్ళాలి. కర్ణాటకలో రైతులు కూడా ధర్నాలు చేస్తున్నారు, ముసలు పట్టుకొని చదువుతున్నారని కేసీఆర్ తీసుకో. అదంతా ఫేక్ న్యూస్ అండి. ఇది అంతా ఫక్కి ఎవరినో పట్టుకొస్తాను మా సొంతలు పట్టుకపోయి తాపించి ఇట్లా చెప్పని చెప్తున్నారు. రోడ్ల పండి మొక్కలు నాడడం అంటే వంచులు నాడుతున్నారు కేసీఆర్. వాస్తవానికి తెలంగాణలో రైతు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదా? రైతు తెలంగాణలో రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏ రైతు కన్నా 8 లక్షలు ఇచ్చాడు ఒకసారి చెప్పండి. అది పోయి బయట రాష్ట్రాలు ఇస్తున్నాడు అంటే మీరు బయట రాష్ట్రం వాళ్ళు ఓటేస్తే గెలిచారా, తెలంగాణ వాళ్ళు వేస్తే గెలిచిరా? మీరు కనీసం మీరు చెప్పండి, ఏ ఒక్క రైతు కన్నా ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రైతుకి పోయి ఇచ్చిండా? 1 లక్ష రూపాయలు ఇచ్చిన 50 కనీసం అమౌంట్ ఇవ్వకపోయినా కూడా పోయి పరామర్శించిర్రా. మొన్న ఎంతమంది మొన్న ఈ మధ్యలో విద్యార్థులు ఒక అమ్మాయి కూడా బలిదానం చేసుకుని సూసైడ్ చేసుకుని కదా. కనీసం వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి ఇది మీద పార్టీ మీద ఉన్నటువంటి ఇది ప్రజల మీద లేదు. ఇప్పుడు ఎంత అండి, ఎవరినైనా కనీసానికి 1 50 ఇచ్చారా రైతుకి? ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? నూతన కల లైన్ మేను వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇస్తే వాడు అసలు లెక్క పెట్టుకు రాదు. అయ్యా 4 బంధువులు మనిషి 30 వేలు వాళ్ళకి ఇచ్చేసి ఉద్యోగం ఇది ఎందుకు చెప్పు? ఒక్కోడికి 35 సంవత్సరాలు వచ్చింది, ఎవరిని పిల్లలు అయ్యట్లే? అదే గవర్నమెంట్ చేయమంటే పిల్లలు ఇస్తారుగా. అసలు డబ్బులు లెక్క పెట్టుకోలేదు తమ రోగి దానికి ఎందుకు 1 లక్ష రూపాయలు? కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే 500 రూపాయలు గ్యాస్ ఇస్తా అన్నారు. ఓకే బాగానే ఉన్నది. మీరు 400 రూపాయలకు గ్యాస్ ఇస్తా అంటున్నారు కదా, 10 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదండి? 9.5 సంవత్సరాల నుంచి మీరు పరిపాలిస్తున్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? కొత్త పెన్షన్ లేదు, కొత్త రేషన్ కార్డు లేదు, సన్నబియ్య రేషన్ కార్డే లేదు, సన్నబియ్య ఏ రకంగా ఇస్తారండి? ఇక్కడ ఎటు పరిస్థితుల్లోనూ కాంగ్రెసే గెలుస్తుంది. బీఆర్ఎస్ అనేది ఒక అవినీతి పాలన కానీ లేదంటే ఏదైతే ఉన్నదో అసలు పనులు ఏం చేయట్లేదు. రోడ్డు అని రోడ్డు కూడా ఎలక్షన్ అని చెప్పేశారు, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా అలాగే ఉండిపోయింది. మోడల్ స్కూల్ లేదు ఇక్కడ మెయిన్, మనమైండ్ కూడా మోడల్ స్కూల్ అనేది ఇక్కడ ఇప్పటికే లేదు. ఏదైనా కాలేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే సూర్యాపేట వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో కానీ దరిదాపుల్లో తొంగదుర్తిలో కానీ ఎక్కడా లేదు. ఒక సూర్యాపేటలోనే ఇక్కడ పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి అనేది ఉన్నదం కూడా చెప్తున్నారు. ఇక్కడ కెమెరామెన్ రంగతో శ్రీరామ్, కేటీవీ తెలుగు. Please do subscribe to KTV Telugu.